విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రాజావరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ బలపరిచిన యజ్ఞాల లక్ష్మి పోటీ చేస్తున్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గొల్లా బాబురావు ఆశస్సులతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి కుటుంబానికి చేరాయని అన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని, తమని గెలిపిస్తే ప్రతి పథకం గ్రామ ప్రజలకు అందేలా కృషి చేస్తామన్నారు. రాజావరం గ్రామం అభివృద్ధి పథంలో నడిపించేందుకు గ్రామ ప్రజలు అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నా పేరు వెజ్జలక్ష్మి. మాది రాజవరం గ్రామం, పైకరేపేట మండలం, విశాఖ జిల్లా. అయితే గ్రామంలో నేను పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గ్రామంలో అభివృద్ధి పనులు కొన్ని చేయటం కోసం నేను సర్పంచ్గా నేను నిలబడడం జరిగింది. నాకు కత్తెర గుర్తు అండి. పళ్ళు ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటాయి. మంచినీటి సమస్య పార్టీకి వెళ్ళిన వెంటనే మంచినీటి సమస్య తీర్చడం జరిగింది. అలాగే చాలా సైడ్ కాలువలు అవన్నీ కూడా అభివృద్ధి పనులు కొన్ని చేయాలి అలాగనేసి నేను సర్పంచ్గా నిలబడటం జరిగింది. అఖండ మెజార్టీతో కత్తెర గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే నేను గ్రామానికి నేను సేవ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను.